పోలియో వ్యాధి సోకి జీవితంలో నువ్వు నడవలేవు అని డాక్టర్లు చెప్పిన అమ్మాయి ఒలింపిక్స్లో, అది కూడా రన్నింగ్లో, 3 బంగారు పతకాలు ఎలా సాధించిందో ఇప్పుడు చూద్దాం. విల్మా రూడాల్ఫ్, ఈమె జూన్ 23, 1940 అమెరికాలోని సెయింట్ బెత్లహెంలోని టెన్నెస్సీలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రికి 2 భార్యలు, ఇద్దరికి కలిపి 22 మంది సంతానం. అందులో 16వ సంతానం విల్మా రూడాల్ఫ్. ఈమె చిన్నతనంలో, సుమారు 4 సంవత్సరాల వయసులో, న్యూమోనియా అనే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి సోకింది. దాంతోపాటు స్కార్లెట్ అనే ఒక రకమైన జ్వరం వచ్చింది. అదేవిధంగా వీటికి తోడు తన 6వ ఏట అతి భయంకరమైన పోలియో వ్యాధి సోకింది. దీని కారణంగా ఆమె ఎడమ కాలుకు పక్షవాతం వచ్చింది. కాలు వంకరగా మారింది. అప్పుడు డాక్టర్లు, జీవితంలో ఇక ముందెప్పుడూ నీ కాలు భూమిపై పెట్టలేవు, అంటే నీవు ఇక నడవలేవు అని తేల్చి చెప్పేశారు. ఆమె జీవితంలో ప్రతి అడుగు ఆమెకు ప్రతికూలంగానే ఎదురయింది. ఇక ముందు జీవితంలో నేను నడవలేను కావచ్చు, నా జీవితమంతా వీల్చైర్కి అంకితమవుతుంది కావచ్చు అనే బాధలో ఉండిపోయేది. అది గమనించిన ఆమె తల్లి ఆమెను అన్ని విధాలుగా ప్రోత్సహించేది. దేవుడు ప్రతి మనిషికి బ్రతకడానికి కావలసిన సామర్థ్యం, పట్టుదల, విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆ పట్టుదల, విశ్వాసంతో ఉంటే నీవు తప్పకుండా నడవగలవని మానసికంగా ప్రోత్సహిస్తూ, శారీరకంగా తను నడవడానికి కావలసిన చికిత్సలు చేయిస్తూ ఉండేది. ప్రతిరోజు తన కాలికి క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయించేది, అంటే మసాజ్ మర్దన లాంటివి చేయించేది. దాంతోపాటు వంకరగా ఉన్న కాలు సరిచేయడానికి లెగ్ బ్రేస్ ధరించేవారు. ఈ విధంగా 5 సంవత్సరాలు చేసిన తర్వాత తన 11వ ఏట డాక్టర్లందరినీ ఆశ్చర్యపరుస్తూ తన లెగ్ బ్రేక్ సహాయం లేకుండా నడవడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే తన ఇరుగు పొరుగు వాళ్లతో ఆటలాడడం ప్రారంభించింది. దేవుడిచ్చిన పట్టుదల, విశ్వాసంతో నడవలేనన్న డాక్టర్లకు నడిచి చూపించాను. అదేవిధంగా అదే పట్టుదల, విశ్వాసంతో ప్రపంచంలోనే వేగవంతమైన మహిళగా తయారవ్వాలనే ఒక దృఢ నిశ్చయం ఏర్పరచుకుంది. తన 13వ ఏట వాళ్ల నాన్నగారి సహాయంతో కోచ్ని ఒప్పించి బాస్కెట్బాల్ ఆటలో చేరింది. మెల్లమెల్లగా అందులో తన ప్రతిభ కనబర్చి 25 మ్యాచ్లలో 803 పాయింట్లు సాధించి మహిళల విభాగంలో ఒక రాష్ట్ర స్థాయి రికార్డు నెలకొల్పింది. అదేవిధంగా తన ప్రతిభ ఆధారంగా మెల్లగా రన్నింగ్ రేసులలో పాల్గొనడం మొదలుపెట్టింది. ఓడిపోయింది, ఓడిపోయింది, మళ్ళీ మళ్ళీ ఓడిపోయింది, కానీ తన పట్టుదలను మాత్రం వదల్లేదు. అప్పుడు అర్థమైంది ఆమెకు తనకున్న సామర్థ్యానికి తోడు ఒక మంచి కోచ్ కావాలని. టెన్నెస్సీ స్టేట్ యూనివర్సిటీలోని మహిళల ట్రాక్ కోచ్గా పనిచేస్తున్న ఎడ్ టెంపుల్ని కలుసుకుంది. అప్పుడు ఆమె ప్రపంచంలోనే వేగవంతమైన మహిళను తయారు చేయాలనేది నా లక్ష్యం అని చెప్పింది. ఆ సామర్థ్యం నీలో ఉంది, దానికి కావలసిన సహాయం నేను చేస్తానని శిక్షణలో చేర్చుకుంది. తన 16వ ఏట సమ్మర్ ఒలింపిక్స్కు వెళ్ళింది, కానీ బంగారు పతకం సాధించలేకపోయింది. కాంస్య పతకంతో తిరిగి వచ్చింది. అయినా నిరాశ చెందలేదు. ఓటమిపై గెలవాలనే లక్ష్యంతో మళ్ళీ సాధన మొదలుపెట్టింది. కొద్ది రోజులకు తను ఎదురు చూస్తున్నటువంటి ఒలింపిక్స్ మళ్ళీ వచ్చాయి. అది 1960వ సంవత్సరం. ఇటలీలోని రోమ్ నగరంలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఈసారి విల్మా రూడాల్ఫ్ గెలవాలంటే తన ప్రత్యర్థి అయినటువంటి, ప్రపంచ వేగవంతమైన మహిళ అయినటువంటి జుట్టా హీనేపై విజయం సాధించాలి. ఈ విషయం తెలిసినప్పటికీ ఏమాత్రం భయపడకుండా ఆత్మవిశ్వాసంతో గెలుస్తాననే నమ్మకంతో పోటీలోకి దిగింది విల్మా రూడాల్ఫ్. మొదటి ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెంలో అత్యంత వేగవంతమైన మహిళ జుట్టా హీనేను ఓడించి బంగారు పతకం సాధించింది. తరువాత 2వ ఈవెంట్ 200 మీటర్ల పరుగు పందెంలో మళ్ళీ జుట్టా హీనేపై గెలిచి 2వ బంగారు పతకం సొంతం చేసుకుంది. ఇక 3వ ఈవెంట్ 400 మీటర్ల రిలే పరుగు పందెంలో తన చేతిలో ఉన్న బ్యాటన్ క్రింద పడిపోయినప్పటికీ మళ్ళీ దాన్ని తీసుకొని ఒక మెషిన్ లాగా పరిగెత్తి చివరికి జుట్టా హీనాపై 3వ గెలుపు సాధించి మరో బంగారు పతకం కైవసం చేసుకుంది.
ఈ విధంగా ఒకే ఒలింపిక్లో 3 బంగారు పతకాలను సాధించిన ఏకైక మహిళగా రికార్డు సాధించింది. పక్షవాతం వచ్చిన అమ్మాయి సాధించిన విజయాలకు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఈ విజయాలు ఒలింపిక్ చరిత్రలోనే ఒక హిస్టరీగా మిగిలిపోయాయి. ఆత్మవిశ్వాసం, నమ్మకం, పట్టుదలతో మానవుడు సాధించలేనిదంటూ ఏదీ లేదు అనడానికి విల్మా రూడాల్ఫ్ ఒక నిదర్శనం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నన్ను ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక ముందు నేను చేయబోయే వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.